సిమ్మెంటును 1824 సంవత్సరంలో జే ఎస్పిడిన్ అనే తాపీమేస్త్రి కనుగొన్నాడు. సిమ్మెంటుకు నీటిని కలిపితే రాయి వలె గట్టిపడుతుంది. ఇది పోర్ట్లాండ్ అనే ప్రదేశంలో దొరికే రాయి వంటి బలమైనది కాబట్టి దీన్ని పోర్ట్లాండ్ సిమెంట్ అంటారు. సిమెంటు నలుపు బూడిద రంగు గల పొడి. ఇది కాల్షియం సిలికేట్లు మరియు కాల్షియం అల్యూమినేట్ల మిశ్రమం. సిమెంటు తయారీకి కావలసిన ముడి పదార్థాలు సున్నపు రాయి, బంకమన్ను. సిమెంటును 2 పద్ధతులలో తయారు చేస్తారు. ఒకటి తడి పద్ధతి, రెండవది పొడి పద్ధతి. తడి పద్ధతిలో ముడి పదార్థాల మిశ్రమాన్ని ముడి స్లర్రి అంటారు. పొడి పద్ధతిలో ముడి పదార్థాల మిశ్రమాన్ని చూర్ణము చేస్తారు. దీనిని ముడి చూర్ణము అంటారు. ముడి స్లర్రి లేక ముడి చూర్ణమును ప్రగలన పదార్థము అంటారు. ప్రగలన పదార్థాన్ని తిరుగుడు కొలిమిలో వేసి సిమెంటు తయారు చేస్తారు. తిరుగుడు కొలిమి 150 మీటర్ల పొడవు, 4 మీటర్ల వ్యాసము గల పొడవైన స్టీలు స్తూపము. ఇది గంటకు 30 నుండి 60 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. ఈ స్తూపానికి ఒక చివర మరవాహిని ఉంటుంది. ఇది ప్రగలన పదార్థాన్ని నెమ్మదిగా స్తూపములోనికి ప్రవేశపెడుతుంది. తిరుగుడు కొలిమిలోకి ప్రవేశపెట్టబడిన ప్రగలన పదార్థము మొదట నీటిని, తరువాత CO2ను కోల్పోతుంది. తిరుగుడు కొలిమి చివర ఉష్ణోగ్రత 1700 నుండి 1900 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వద్ద ముడి పదార్థాల మధ్య చర్య జరిగి కాల్షియం సిలికేట్లు, అల్యూమినియం సిలికేట్లు ఏర్పడతాయి. ఏర్పడే పదార్థము గట్టి బంతుల రూపంలో ఉంటుంది. దీనిని క్లింకర్ సిమెంట్ అంటారు. క్లింకర్ను చల్లబరిచి సన్నని పొడిగా నలగగొట్టి 2 నుండి 3% వరకు జిప్సం కలిపితే సిమెంటు ఏర్పడుతుంది.